హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియో ఎన్నో చూడండి, అక్కడ స్కిప్ చేయకండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనకైతే ఆంధ్ర ఇన్స్టిట్యూట్ నుంచి అయితే సో మనకైతే ఎగ్జామ్స్ టైం టేబుల్ త్రాడం జరిగిందన్నమాట. సో మనకి లాస్ట్ మంత్ చూసినట్టయితే పోస్ట్మెన్ అయితే ఎగ్జామ్స్ అయితే మనకు చెప్పారన్నమాట. సో మళ్ళీ వాళ్ళు అయితే మనకైతే రీవిజన్ టైం టేబుల్ అయితే రిలీజ్ చేశారన్నమాట. మళ్ళీ సెకండ్ టైం టేబుల్ రిలీజ్ చేశారు. సో ఈ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో వచ్చేవైతే మనం అయితే సెకండ్ సెమిస్టర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో సెకండ్ సెమిస్టర్ ఓన్లీ అయితే సప్లిమెంటరీ అయితే వీళ్ళైతే మనకైతే ఓన్లీ కండక్ట్ చేస్తున్నమాట. రెగ్యులర్ అయితే వాళ్ళకి అయితే లేదు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రీవిజన్ టైం టేబుల్ దగ్గర మీరు చూస్తున్నారన్నమాట. సో ఓన్లీ అడ్మిటెడ్ బ్యాచ్ వచ్చి 2015 to 2019 ఈ గ్యాప్లో ఉన్నోళ్ళకైతే సప్లిమెంటరీ సెకండ్ సెమిస్టర్ అయితే రాస్తున్నారు. సో ఎవరైతే ఉన్నారో ఈ గ్యాప్లో ఉన్నోళ్ళు వాళ్ళైతే సెకండ్ సెమిస్టర్ సప్లికి అయితే ఎగ్జామ్స్ ఫీజు ఎవరైతే కట్టారో వాళ్ళకైతే ఎగ్జామ్ టైం టేబుల్ అయితే ఇది. సో మనకి ఎగ్జామ్స్ వచ్చి 17th April అయితే స్టార్ట్ అవుతున్నాయన్నమాట. అంటే నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి 17th April అయితే. సో మనకైతే మండే స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్స్ అయితే. సో బీఏ వాళ్ళకి, బీకామ్ వాళ్ళకి, బీఎస్ఏ వాళ్ళకి, బీబీఏ వాళ్ళకి, మొత్తం బీసీఏ వాళ్ళకి, అలాగైతే మొత్తం అందరికీ అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు వీళ్ళైతే. సో మనకి 17th April మండే అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుంది. మనకి ఎగ్జామ్స్ వచ్చి 2 to 5 అయితే మనకైతే ఉంటుందన్నమాట. సో మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ పేపర్ వచ్చి మనకైతే ఇంగ్లీష్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. సో అదేవిధంగా 18th అయితే తెలుగు అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి 19th అయితే ఫౌండేషన్ కోర్స్ అనమాట, అంటే ఎన్విరాన్మెంట్ స్టడీస్. సో అదేవిధంగా మళ్ళీ 20th వచ్చి ఫౌండేషన్ కోర్స్ 4 అన్నమాట, అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అన్నమాట. సో ICT మాట ఇదైతే మనకైతే వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడ గ్యాప్ అయితే లేదు. 4 ఎగ్జామ్స్కి అయితే మనకైతే అక్కడ గ్యాప్ లేదు. సో మీకు అందరికీ తెలిసిందే కదా, ఫౌండేషన్ కోర్స్ వచ్చి 50 marks ఉంటుంది, తర్వాత వచ్చి ICT వచ్చి మనకైతే 50 marks అయితే ఉంటుంది. వీటికి ఓన్లీ 2 hours అయితే టైం అయితే వీళ్ళు ఇస్తారన్నమాట. సో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి. సో అదేవిధంగా మనం ఇంకా అలా కిందకి వెళ్తుంటే మనకి వచ్చి గ్రూప్స్ కండక్ట్స్ వచ్చి మనకైతే 21st April అయితే మనకైతే స్టార్ట్ చేస్తున్నమాట. సో మనకి ఎక్కడ చూసుకున్నట్టయితే గ్యాప్ అయితే ఎక్కడ లేదు. 21st April ఫ్రైడే అయితే మ్యాథ్స్ అయితే ఉంటుందన్నమాట బీఎస్సీ వాళ్ళకి అయితే. అదేవిధంగా ఒకవేళ బీజెట్స్ అయితే వాళ్ళకైతే బాట్ని అయితే వాళ్ళైతే కండక్ట్ చేస్తారు వాళ్ళైతేని. సో ఇక్కడ అదేవిధంగా మనకు చూసినట్టయితే బీఏ వాళ్ళకి, బీఎస్ వాళ్ళకైతే మనకైతే కామన్ అనమాట మ్యాథమెటిక్స్ అయితే ఇక్కడ మనకైతే ఉందన్నమాట. సో 21st April అయితే మనకైతే ఫ్రైడేని అయితే మ్యాథ్స్ అయితే మనకైతే ఉంటుంది. సో అదేవిధంగా బాట్ని చెప్పాను కదా ఆల్రెడీ, బీఎస్ వాళ్ళకి బాట్ని అయితే ఉంటుంది. సో అదేవిధంగా మళ్ళీ మనకి సాటర్డే ఫ్రైడే అయితే ఆల్ డే వచ్చిందన్నమాట, గ్యాప్ అయితే రావడం జరిగింది. మళ్ళీ మనకి 24th Monday అయితే వీళ్ళైతే మనకైతే ఫిజిక్స్ కండక్ట్ చేస్తున్నారు, వేవ్స్ అండ్ ఆసిలేషన్స్ అన్నమాట. సో ఇదే 75 marks అందరికీ తెలిసిందే కదా, ఇదైతే 2 to 5 అన్నమాట. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రం 2 to 5 అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా బీజెట్స్ వాళ్ళకి అయితే జువాలజీ ఎగ్జామ్ అయితే వీళ్ళు అయితే మనం కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సో యానిమల్ డైవర్సిటీ ఆఫ్ క్రోడేట్స్ అని ఇక్కడ మనకైతే ఉందన్నమాట. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూడండి. సో అదేవిధంగా మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా 25th అయితే కంప్యూటర్ సైన్స్ అయితే మనకైతే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అంటే ఎవరైతే బీఎస్సీ కంప్యూటర్స్ ఉన్నారో సో వాళ్ళకైతే కంప్యూటర్ సైన్స్ అయితే 25th అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. సో అదేవిధంగా మనకైతే బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకి అయితే ఒకరోజు గ్యాప్ వచ్చి 26th అంటే వెడ్నెన్స్ డే కెమిస్ట్రీ అయితే వీళ్ళు అయితే మనకైతే కండక్ట్ చేశారు. సో ఇది ప్రతి ఎగ్జామ్ 2 to 5 AM అయితే మనకైతే ఆఫ్టర్నూన్ జరుగుతుంది. సో అదేవిధంగా ఇదైతే ప్రజెంట్ టైం టేబుల్ అయితే బీఎస్సీ వాళ్ళకి అయితే. సో మీకు అర్థమవుతుంది కదా, 17th April అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో మనకి వచ్చి 26th April అయితే మనకైతే క్లోజ్ అయిపోతుందన్నమాట. ఎక్కడ గ్యాప్ లేదు, బట్ 2 days సాటర్డే అండ్ సండే అయితే మనకైతే 2 days గ్యాప్ వచ్చింది. మేబీ హాలిడేస్ ఏవై ఉంటాయి. సో ఇదైతే ప్రజెంట్ టైం టేబుల్ అయితే. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలియాలంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు బట్టి వాళ్ళు కూడా తెలుస్తుంది. సో అదేవిధంగా కింద అక్కడ చూసుకున్నట్టయితే డిగ్రీ ఇదైతే ఫుడ్ సైన్స్ మనకు అవసరం లేదంటే ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళు అయితే ఉంటుందన్నమాట. ఒకసారి మీరు అందరూ టైం టేబుల్ చెక్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ అయితే లింక్ ఉంటుంది. సో మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చి కింద అయితే లింక్ అయితే ఉంటుంది, అక్కడ లింక్ క్లిక్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే అక్కడైతే ప్రతి టైం టేబుల్ అయితే అక్కడైతే పెడతాను కానీ మీరు అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అడగండి. ఒకవేళ మీకు యూజ్ అవ్వకపోతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి. సో ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి మరిన్ని వ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా మోడల్ పేపర్స్ అయితే మన ఛానల్లో ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అడగండి. సో ఓపెన్ అండ్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.